హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి, ఆర్కిటెక్ట్, వాల్యూర్ అండ్ ట్రావెలర్. ఈరోజు మన వీడియో వచ్చి అతి పురాతనమైన శిథిలావస్థలో ఉన్న అతి గొప్ప ఆలయం గురించి అన్నమాట. ఇది ఒటాల్ అనే ప్రదేశము. ఇది డెగ్లూర్ తాలూకా నాందేడ్ రోడ్ అనమాట. మన సంగారెడ్డి నుండి నాందేడ్ వెళ్ళే రోడ్లో డెగ్లూర్ నుండి ఒక 8 కిలోమీటర్ లోపల ఉంటుంది. చాలా ఫేమస్. దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ టెంపుల్స్ అనొచ్చు అనమాట. చాళుక్య రాజులకు సంబంధించి ఇది కూడా ఒక టెంపుల్ రాజధాని అనొచ్చు అనమాట. ఇక్కడ ఒక 4 చాలా అద్భుతమైన మందిరాలు ఉన్నాయి. అందులో ఈ త్రికూటాలయం ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో, ఇది త్రికూటాలయము. అద్భుతమైన త్రికూటాలయం అనమాట. చాలా అందంగా ఏమపంది అనే స్టైల్లో నిర్మించారు. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇంత అద్భుతమైన మందిరాలు అసలు ఎలా డిస్ట్రాయ్ అయినాయి? సరే, ప్రకృతి వైపరీత్యాలు చేసి ఉండొచ్చు, కానీ దానికన్నా ఎక్కువగా ఈ మొఘల్ టైంలో, మొఘల్స్ అంటే దాదాపు 1000-1200 సంవత్సరాల నుండి సుల్తాన్స్ కానీ ఆ విదేశీ దండయాత్రికులు, అంటే వీళ్ళను విదేశీ దురాక్రమణదారులు అనొచ్చు అనమాట. వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తూ చాలా, అంటే భారతదేశంలో ఉన్న శిల్పకళను చాలా డ్యామేజ్ చేశారు. చాలా అంటే చాలా డ్యామేజ్ చేశారు. కొంతమంది జాతీయవాదులు, కొంతమంది గ్రేట్ పెద్దలు ఇంకా వాళ్ళు ఒప్పుకోలేరు అనమాట. నా ప్రీవియస్ ఒక వీడియోలో కూడా ఒక పెద్ద ఆయన, ఔరంగజేబు పరమత, అంటే ఔరంగజేబు మత సహనము కలవాడు, ఆయన అన్ని మతాలను చాలా ఈక్వల్గా చూసిండని చెప్తాడు ఆయన. అంటే ఈయనది కరెక్ట్ అనుకుంటే చరిత్ర అంతా తప్ప, కొన్ని చరిత్ర కరెక్ట్ అయితే ఈయన తప్ప. సో అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ సుల్తాన్లు ఏ హిందూ టెంపుల్స్ను డిస్ట్రాయ్ చేశారని. ప్రతి పట్టణాలు, ప్రతి రాష్ట్రంలో గోకులాలు అన్నమాట. ఇంకొక దరిద్రుడు ఏమంటాడంటే, ఔరంగజేబు వచ్చేటప్పుడు, అంటే ఒక పార్వతీపాత టెంపుల్ని డిస్ట్రాయ్ చేసిండు ఔరంగజేబు సేనలు. అలాంటప్పుడు ఆ రంభన ఊర్వశిను ఔరంగజేబు దగ్గర పంపిస్తే పార్వతీమాత టెంపుల్ను డిస్ట్రాయ్ చేయకో కదా అంటాడు. అంటే యువత ఈ రోజులల్లో వాళ్ళ ఆలోచన సరళి ఎంత నేరో అయిపోతుంది, ఎంత గలీజ్ అయిపోతుంది. అరే, అది మన ఐడెంటిటీ రా ఇదంతా. ఇది మన ఐడెంటిటీ, మన 1000 సంవత్సరాల చరిత్ర అనమాట. మనం ఏంది అని చెప్పేది ఇది. ఇది ఔరంగజేబు దగ్గర రంభను పంపిస్తానో, ఇంకోటి పంపిస్తానో కాదు. ఇది మన వారసత్వ సంపద. మన భారతీయులు ఎంత, అంటే ఎంత ప్రాముఖ్యులో, ఎంత ఎఫిషియన్స్గా వర్క్ చేస్తారో, అంటే ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించారో అది తెలియజేసేది. బహుశా నువ్వు ఎదవో ఉండొచ్చు, కానీ మీ తాత తండ్రులు వాళ్ళు కూడా గొప్ప మేధావులు ఉండొచ్చు. వాళ్ళ ఐడెంటిటీ అది. సో దయచేసి ఇలాగ నేరోగా బతకకండి. మన వారసత్వ సంపదను మనం కాపాడుకుందాం, దాన్ని ప్రపంచానికి తెలియజేసేటట్టు ప్రవర్తిద్దాం. ఆ ఆలోచన సరళిని అలవరుచుకుందాం అంతే తప్ప, పిచ్చి పిచ్చి ఇలాంటి కామెంట్లు అట్లా చేయకండి. మన పిల్లలకు మనము పోతాం, అన్నీ పోతాయి, కానీ ఇలాంటి వారసత్వ సంపద, ఇలాంటి వారసత్వ బిల్డింగులు, కట్టడాలు, ప్రాచీన కట్టడాలు, ఇదే మనం ఏంది 1000 సంవత్సరాల కింద అనేది తెలియజేస్తుంది. ఈరోజు కూడా క్రిటికల్గా భావిస్తాం ఇలాంటి మందిరాన్ని నిర్మించాలంటే, కానీ 1000 సంవత్సరాల కింద ఇలాంటి టెక్నాలజీ లేదు, ఏం లేదు. ఇంత అక్యురసీగా ఎట్లా చేసారు? రేఖాగణితం ఆధారంగా ఇలాంటి టెంపుల్స్ని ఎట్లా చేసారు? అక్యురసీ, నో బైండింగ్ మెటీరియల్, నథింగ్, ఏమీ లేవు, ఓన్లీ ఇంటర్లాక్ జాయింట్స్. అంత అక్యురసీగా స్టోన్ను, ఈరోజు వుడ్ కూడా కట్ చేయలేము మనము, అలాంటిది స్టోన్ కట్ చేసి ఎట్లా చేశారు? అంటే ఎంత పూర్వీకులు, ఎంత గొప్పోళ్ళు మనం. ఈ విశ్వకర్మ వంశీయులు ఎంత గొప్పోళ్ళు, వాళ్ళు ఎంత నైపుణ్యత కలిగిన వాళ్ళు చేశారు. వాళ్లకు మీరు బ్యాడ్ కామెంట్ చేస్తారు, మీ తాతలు తండ్రులు కూడా హెల్ప్ చేయొచ్చు కదా,
దే ఆల్సో పార్టిసిపేట్ కదా, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా, వాళ్ళని ఎందుకు కించపరుచుకుంటారు? సో ఇది మన అందరి ఆస్తి సంపద ఐడెంటిటీ కాపాడుకోవాలి. సో ఈ మందిరం చూస్తారు కదా, ఇది త్వరలో ఏఎస్ఐ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు అన్నమాట. ఫండ్స్ అదంతా శాంక్షన్ అయిపోయినాయి. మనం బహుశా ఒక 1.5 ఇయర్స్ తర్వాత దీన్ని నూతనంగా కొత్త టెంపుల్ని, అందమైన టెంపుల్ని చూడబోతున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకొకటి పరమేశ్వర టెంపుల్, దానికి కూడా శాంక్షన్ అయిపోయినాయి ఫండ్ అదంతా. అది కూడా త్వరలోనే ఇది అది రీస్టోర్ చేస్తున్నారు. మొత్తం విప్పదీసి ఎక్కడికక్కడ నంబర్ తీసుకొని విప్పదీసేసి మళ్ళీ కొన్ని డిస్ట్రాయ్ అయినాయి, మళ్ళీ కొత్తగా చెక్కి దీన్ని అంటే అందులో కలిపి ఒక నూతనంగా అంటే దీన్ని పునర్నిర్మిస్తారన్నమాట ఈ టెంపుల్ను. సో ఈ త్రికూటాలయంను చాళుక్య రాజైన 6వ విక్రమాదిత్యుడు, విక్రమాదిత్య 6 అన్నమాట, తన 26వ ఏట నిర్మించడని శాసనాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ శాసనం కూడా ఉన్నది చూడండి. సో ఇక్కడ ఈ శాసనం కూడా ఉన్నది. ఈ శాసనము 1101 అక్టోబర్ 31వ తేదీన ఈ శాసనాన్ని అయితే నిర్మించారు. బహుశా ఇది దేవనాగరి లిపిలో ఉన్నది. ఇది మందిరానికి సంబంధించిన శాసనం అన్నమాట. ఈ ఒట్టాల్లో ఉన్న మందిరాలలో ఇది చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. ఈ త్రికూట ఆలయము చాలా పెద్దది. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ నంది తల విరిగిపోయి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ నంది మండపము అక్కడ ఉందన్నమాట. ప్రత్యేకంగా ఈ నంది మండపాన్ని అక్కడ నిర్మించారు. అది మొత్తం శిథిలావస్థలో, దాని బేస్మెంట్ మాత్రమే ఉన్నది చూడండి. సో ఇది రంగస్థల రంగశిల అంటారు, నాట్యం ఆడేదన్నమాట. ఈ 4 పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఉండేది చూడండి. సో పైన పైకప్పు కూడా చూడండి. సో స్టార్ షేప్లో చేసిర్రు, అంటే ఇది ఒక స్ట్రక్చరల్ డిజైన్ అన్నమాట. ఈ దూలాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ప్రతి దూలానికి కీర్తి మొక్కు, అదే అరిషడ్ వర్గాలను అరించే రాక్షసుడు అనుకోండి, తినేస్తుంది అన్నమాట. అలాంటి మొత్తం క్రాఫ్ట్ చేసిర్రు. పద్మాలు, డిఫరెంట్ టైప్ పద్మాలు దూలాల కింద పెట్టింది చూడండి. సో ఈ చాళుక్యాస్ ఒక గొప్పతనం ఏంటంటే ఈ పిల్లర్స్ అన్నమాట. ఇది చాలా అద్భుతంగా చేస్తారు. ఇది వయసాల తర్వాత అద్భుతంగా పిల్లర్లు చేసేది ఈ చాళుక్య రాజులు. చాలా అందంగా ఉన్నాయి చూడండి. బోధే ఇక్కడ ఈ స్క్వయరు, ఇక్కడ వచ్చి మళ్ళీ ఎక్సాగనలు, ఇక్కడ వచ్చి ఈ గుర్రం పాదము. సో వీళ్ళు ఈ కాకతీయాస్ కూడా మ్యాక్సిమం వీళ్ళ నుండే చాలా తీసుకున్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒక ఆలయము గర్భగుడి, అక్కడ ఒక గర్భగుడి, ఇక్కడ ఒక గర్భగుడి ఉన్నది చూడండి. సో ఇదంతా అంతర్యాలయము. సో లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ శివుడు ఉన్నాడు చూడండి, శివుని పిండం. ఇది యాక్చువల్గా మట్టి తీస్తున్నారు. తీసినప్పుడు ఈ శివలింగం ఏంటంటే బయటపడ్డది, దానిపైన బోధే ఏదైతే పిండం ఉంటుందో అది లేదు, అది ఎక్కడ పోయింది లేకపోతే ఎత్తుకుపోయారో. ఇది మాత్రం శివాలయం యొక్క గర్భగుడి అన్నమాట. ఇది ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ అంతరాలయం ఏమో హైట్ ఉన్నది, శివాలయం లోపలికి పోతే డౌన్ ఉన్నది చూడండి. బహుశా ఈస్ట్కున్నది ఇది. ఇది కొంచెం డిఫరెంట్గా, ఇది వెస్ట్ ముఖంగా ఉన్నది. సో ఈ మందిరము వెస్ట్ ముఖంగా ఉన్నది కదా, అందుకోసమే అనుకుంటా శివాలయం అంటే ఈ శివుని గర్భగుడి ఈస్ట్కు ఉన్నదని డౌన్ చేసినట్టుండ్రు. అంటే టెంపుల్ ముందుకు వెళ్తూ పోతుంటే హైట్ అవుతుంది అన్నమాట. పడమట సైడ్ హైట్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ డౌన్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇది ఒక ఆలయం. ఇక్కడ గంధర్వ కన్యలు ఉన్నారు చూడండి, డోర్కి ఇరువైపుల. డోర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. పైన చూడండి గజరాజులు, అంటే ఈ చాళుక్యాస్ యొక్క సింబాలిక్ అన్నమాట గజరాజులు. ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు ఉన్నది చూడండి, అంటే ఇది విష్ణుమూర్తి ఆలయం అన్నమాట. ఈ గర్భగుడి విష్ణుమూర్తిది అన్నమాట. ఇక్కడ విగ్రహాలు లేదు, మొత్తం తొవ్వేశారు అన్నమాట చూడండి. సో పైన చూడండి ఆలయం పైకప్పు చాలా అద్భుతంగా కార్వింగ్ చేసి ఉంది. సో ఈ ద్వారబంధం పైన గజలక్ష్మి అమ్మవారు, 2 గజలక్ష్మిలు, మధ్యలో లక్ష్మి ఉంది ఉన్నది కాబట్టి ఇది విష్ణు ఆలయం అన్నమాట. సో దీనికి ఆపోజిట్
సో ఇది నార్త్ ముఖంగా ఉన్నది విష్ణు ఆలయం. సో దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఇక్కడ కూడా గంధర్వ కన్యలు ఉన్నారు, పైన ఏనుగులు ఉన్నాయి. దాని పైన చూడండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇక్కడ సరస్వతి అమ్మవారు వీణ ధరించి ఉన్నది చూడండి. సో సరస్వతి అమ్మ ఉన్నది కాబట్టి ఇది బ్రహ్మ టెంపులు, బ్రహ్మ ఆలయము, బ్రహ్మ గర్భగుడి అన్నమాట. శివుని గర్భాలయం కన్నా ఇది చాలా చిన్న సైజులో ఉన్నాయి. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శివుణ్ణి బాగా హైలైట్ చేశారు, ఎంఫసైజ్ చేశారు అన్నమాట. సో ఇక్కడ పైకప్పు పోయింది చూడండి, మొత్తము రాతితోటే నిర్మించారు చూడండి. ఇక్కడ కూడా విగ్రహం లేదు. బహుశా 1700 ఔరంగజేబు దండయాత్రల వల్ల ఈ ఒట్టాలు అనేది చాలా నాశనం అయింది. ఇక్కడ చూడండి, ఈ గూడు మొత్తం రాతితోటి చూడండి, అద్భుతంగా నిర్మించారు చూడండి. ఇక్కడ ఉన్నది ఈ అంతర్యాలయాన్ని కూడా బ్రహ్మాండమైన ద్వారబంధం ఉన్నది. ఇక్కడ విగ్రహం ఎవరిదో, ఇది విగ్రహం అయితే మొత్తం పలిగిపోయి ఉన్నది చూడండి. సో మొత్తానికి అది ఇది నవరంగ మండపము, 9 మండపాలతో నిర్మించిన అతిపెద్ద మండపం అన్నమాట ఇది. సో ఈ మొత్తం ముఠాల్లో ఈ నాందేడ్ డిస్టిక్లోనే అతి పురాతనమైనది, అతి పెద్ద టెంపుల్ అన్నమాట ఈ త్రికూట ఆలయం, త్రీ ష్రైన్. సో ఇప్పుడు మనం బయట చూద్దాం ఒకసారి టెంపుల్ ఆవరణంలో. సో ఇక్కడ ఏమైందంటే వరదలు అవి వచ్చి దాదాపు 6-7 ఫీట్లు మట్టి అంతా నిండిపోయింది, మట్టి నిండిపోయి సగానికి సగం పూడిపోయింది చూడండి. అక్కడ అంతా పోయింది, మొత్తం వాల్స్ అంతా పోయింది. సో ఇక్కడ ఒక అద్భుతమైన శిల్పం కనిపిస్తుంది చూడండి, అది సాక్షాత్తు సూర్యభగవాను. దాన్ని అందంగా 1000 సంవత్సరాల కింద పట్టి శిల్పులు ఎంతో అందంగా చెక్కింది చూడండి. నందులు ఎలా పడి ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఈ ఊర్లో విగ్రహాలు కుదవలేదు, అంతా ఇరిగిపోయినా పలిగిపోయినా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న శిల్పం మహాదేవుంది. ఇక్కడ పూర్తిగా అలంకార ప్రియుడిగా కనిపిస్తుండడు. జనరల్గా మనకు శివుడు అట్లుండడు, కానీ ఆయన వివాహ సందర్భంగా ఇలా అలంకార ప్రియుడిగా తయారైనట్టు శిల్పి ఈ శిల్పంలో చెక్కిండు అన్నమాట. ఈ త్రికూట ఆలయంలో ఇది ఒక అత్యద్భుతమైన శిల్పం అని చెప్పొచ్చు. సాక్షాత్ ఆ పరమశివుడు నటరాజ రూపంలో తాండవం ఆడుతుడు, ఎంతో అద్భుతంగా మలిచిర్రు ఈ శిల్పాన్ని. ఇక్కడ కనిపిస్తున్న గూడ్లో కుబేరుడు తన భార్య సమేతంగా ఉండే విగ్రహం ఉండేది, ఇప్పుడు అది కొంచెం దూరంలో అవుతుంది. ఇక్కడ కనిపించే విగ్రహము సాక్షాత్తు రావణాసురుడి అన్నమాట, శివుడి యొక్క మహాభక్తుడిది ఈ కనిపించే విగ్రహం. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. చూడండి ఎంతో అద్భుతంగా పేర్చారు చూడండి శిలలను. ఇక్కడ కనిపిస్తుంది సాక్షాత్తు నరసింహస్వామి అన్నమాట. సాక్షాత్తు నరసింహస్వామి ఆసీనుడై ఉన్నాడు, వెనుక శేషనాగు ఉన్నది, చాలా అద్భుతంగా చెక్కారు చూడండి. ఇది దక్షిణాన్ని చూస్తూ ఉంటుంది.
సో ఇది 11వ శతాబ్దంలో చాళుక్య రాజు అయిన విక్రమాదిత్య ఆరవ విక్రమాదిత్యుడు అనమాట. ఆయన నిర్మించిన గొప్ప త్రికూట ఆలయం అనమాట. సో ఒక 1-1.5 ఇయర్లో, మోస్ట్లీ 2 ఇయర్స్ లోపల, అంటే కొత్తగా నూతన ఉత్తేజంతో మళ్ళీ భక్తులకు త్రికూట ఆలయం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దర్శనమిస్తాడు అని కోరుతూ ఈ మందిరము జల్దీ రీస్టోర్ కావాలని మన యువత, భారతదేశ యువత మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకొని దాన్ని అంటే ప్రాచుర్యంలోకి తెచ్చి మన దేశ ఔన్నత్యాన్ని, మన దేశ గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేయ విధంగా దాన్ని సజీవంగా ఉంచాలని కోరుతూ మీ శ్రీనివాస్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరియు కొత్త చారిత్రాత్మకమైన పురాతనమైన మందిరంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.